యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ప్రీలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు బయలువెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము ఆత్మ ఏదో భ్రమపరుచు ఏదో తెలుసుకొనుచున్నాము ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలేనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమ ప్రేమలేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మన మొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఏ మానవుడునూ దేవుణ్ణి ఎప్పుడునూ ఉండలేదు మన మొకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును దీనివలన మనము ఆయన ఎందు నిలిచియున్నామనియూ ఆయన మనయందున్నాడనియూ తెలుసుకొనుచున్నాము ఏలేనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపిడుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవునియందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకొనియున్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచియుండు వాడు దేవుని ఎందు దేవుడు వానియందు నిలిచియున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలేనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందియున్నాము